Hi friends, welcome back to our channel Honey Cookery Queen. ఈ రోజు మన ఈ వీడియోలో రవ్వ ఇంకా అటుకులతో ఒక మంచి టేస్టీ అయిన రెసిపీని మీ ముందుకు పరిచయం చేయబోతున్నాను. దీని కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు అటుకుల్ని వేసుకోవాలి. తర్వాత ఒకసారి కొన్ని వాటర్ ని వేసుకొని అటుకుల్ని బాగా కడుక్కోవాలి. ఇలా శుభ్రంగా కడగాలి. ఇలా కడిగిన తర్వాత అటుకుల్లోని వాటర్ మొత్తాన్ని కూడా పంపేసుకోవాలి. తర్వాత ఒక కప్పు అటుకులకి ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత కొన్ని కొన్ని వాటర్ ని యాడ్ చేసుకుంటూ అటుకులని ఉప్మాని బాగా మెత్తగా కలుపుకోవాలి. ఇలా రెండిటికి సరిపోయేటట్టు వాటర్ ని యాడ్ చేసుకుంటూ మనం మెత్తగా వీటిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని కొంచెం సెట్ చేసుకొని మూత పెట్టేసి ఒక అరగంట పాటు బాగా నాననివ్వాలి. ఈ విధంగా బాగా నాననిస్తే మనకి మనం వేసిన వాటర్ అనేది గట్టిగా అయిపోతుంది. ఇలా వాటర్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకొని రవ్వ గట్టిగా అవుతుంది. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్, నానబెట్టి పెట్టుకున్న అర కప్పు శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పుని నానబెట్టుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులోనే కొంచెం నానబెట్టి పెట్టుకున్న ఎర్రపప్పుని వేసుకోవాలి. దీన్ని మసూర్ దాల్ అని కూడా అంటారు. తర్వాత దీంట్లోనే కాస్త జీలకర్ర, కొంచెం ఉప్పు, కొంచెం కారం, కాస్త ధనియా పౌడర్, చిటికెడంతా వంట సోడాని వేసుకోవాలి. ఈ విధంగా వీటన్నిటిని వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిసిపోయేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిసిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ బాగా కలిసిపోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి అనేది మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఈ పిండిని కాసేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేను ఇక్కడ ఒక చిన్న కిసాంజం బాక్స్ తీసుకున్నాను. మీరు ఏదైనా రౌండ్ బాక్స్ తీసుకోవచ్చు. తర్వాత ఆ బాక్స్ కి కొంచెం ఆయిల్ ని అప్లై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత పిండిని చిన్న చిన్న ఉండల్లాగా కట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కిసాన్ జామ్ బాక్స్ లో చిన్న సైజు టిక్కల్లాగా ప్రెస్ చేసుకోవాలి. మనకి చేతిలోకి వేసుకొని ఒకసారి ట్యాప్ చేస్తే ఈజీగానే వచ్చేస్తుంది. ఇలా చేసుకొని ఒకసారి దీన్ని మొత్తం అంతా కూడా నీట్ గా సెట్ చేసుకోవాలి. ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా మొత్తం పిండితో కూడా మనం ఇలా చేసుకోవాలి. పైన సర్ఫేస్ గా కొంచెం నీట్ గా అనుకుంటే సరిపోతుంది. ఇలా అనుకొని మనకి ఎన్ని కావాలో అన్నింటిని ప్రిపేర్ చేసుకొని ప్లేట్ లో పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి 2-3 టేబుల్ స్పూన్స్ మైదా పిండి వేసుకోవాలి. తర్వాత అందులోకి కొన్ని వాటర్ ని యాడ్ చేసుకొని పిండి అనేది మొత్తం ఇలా లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. వాటర్ ని యాడ్ చేస్తూ కలుపుకోవాలి. తర్వాత ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న టిక్కాలని తీసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిలోకి వేసుకోవాలి. తర్వాత దీని మీద బ్రెడ్ క్రమ్స్ ని బాగా కోట్ చేసుకోవాలి. అన్ని వైపులా బాగా బ్రెడ్ క్రమ్స్ కోట్ అయ్యే వరకు మనం ఈ విధంగా కోట్ చేసుకోవాలి. ఇలా కోట్ చేసుకొని ఒక ప్లేట్ లో పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న అన్ని టిక్కాల్ని కూడా పిండిలో ముంచి బ్రెడ్ క్రమ్స్ ని బాగా కోట్ చేసుకోవాలి. ఇలా అన్నిటిని బాగా కోట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి మనం ఇందాక చేసి పెట్టుకున్న టిక్కాలని ఒక్కొక్కటిగా ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని ఇలా ఒక 30 సెకండ్స్ తర్వాత మనం సెకండ్ సైడ్ కి వీటిని టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా బాగా వీటిని కాల్చుకోవాలి. టర్న్ చేసుకుంటూ మనం రెండు వైపులా తిప్పుతూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా బాగా కాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే వీటిని ఆయిల్లో నుంచి తీసేసుకొని ఒక టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి వేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా ఉండే, చాలా టేస్టీగా ఉండే అటుకులు, రవ్వ, టిక్కాలు రెడీ అయిపోయినట్టే. ఇవి చాలా ఈజీగా మీరు అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ లాగా వీటిని తింటే చాలా బాగుంటుంది. టీ టైమ్ స్నాక్స్ లాగా వీటిని తినొచ్చు, లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా వీటిని మీరు తినొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే
ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పక్కనన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి